విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పరీక్షల సమయంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూడడం జరిగింది. ఈ ఎపిసోడ్లో బిఫోర్ ఎగ్జామ్ డే ఏం చేయాలి, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే స్టూడెంట్స్, రెడీనా? ఓకే. బిఫోర్ ఎగ్జామ్ మనం ఏం చెయ్యాలి అంటే, మొదటిది పూర్తి కాన్ఫిడెన్స్తో రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, మీరు కనీసం 6 గంటల నుంచి గరిష్టంగా 8 గంటల వరకు ముందు రోజు నిద్రపోండి. రేపు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి రాత్రి 1 గంట దాకా చదివేసి ఉదయం 3 గంటలు లేచి మళ్ళీ చదివితే తర్వాత రోజు ఎగ్జామ్ హాల్లో నిద్రపోవలసి ఉంటుంది. నిద్రపోకపోయినా సరే నీ బ్రెయిన్ రెస్ట్ లేకపోవడం వల్ల పర్ఫెక్ట్గా పనిచేయదు, కనుక ఇలాంటి సాహసాలు చేయకండి. మీరు మినిమం 6 గంటలు, కనీసం 6 గంటలు నిద్రపోయేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఏదో ఒక చోట ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సెంటర్కి బిఫోర్ ఎగ్జామ్ 1 ఆర్ 2 డేస్ ముందే ఒక్కసారి వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రోజునే మీరు వెళ్తే కొంచెం టెన్షన్ పడతారు. ఆ రూట్ ఎలాగా, అడ్రస్ ఎలాగా అనేది మీకు తెలుస్తుంది, ఎంత సమయం పడుతుందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్, ఆ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓహో ఈ సెంటర్ ఇలా ఉంది అనేటటువంటి విషయం మీరు ఫెమిలియర్ అవుతారు. అదే రోజు కనుక మీరు వెళ్ళారంటే కొంచెం టెన్షన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీ ఫాదర్ ఆర్ మదర్కి చెప్పండి, బిఫోర్ ఎగ్జామినేషన్స్ ఒక రోజున మిమ్మల్ని మీకు సెంటర్ తెలిసిన తర్వాత ఒక రోజున వెళ్ళి మీరు చూసి వచ్చారనుకోండి, మీకు ఆ వాతావరణం అంతా ఫెమిలియర్ అవుతుంది. కాబట్టి కొత్త చోటకు వెళ్ళి కొత్త ప్లేస్కి వెళ్ళి నేను రాస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ మీలో తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు బిఫోర్ ఎగ్జామ్ డే చేయాల్సినటువంటి ఏమిటి అంటే, ఒక కవర్ తీసుకుని ఆ కవర్లో మీ పరీక్షకు కావలసినటువంటి హాల్ టికెట్, పెన్, పెన్సిల్, ఎరైజర్, షార్ప్నర్, పెన్స్ ఒక 2-3 పెన్నులు పెట్టుకోండి. మొత్తం మీ పరీక్షకు కావలసినటువంటి సామగ్రి అంతా బిఫోర్ ఎగ్జామ్ డేనే ఒక కవర్లో పెట్టుకోవాలి. లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నా పెన్ ఏది, నా పెన్సిల్ ఏది, నా స్కేల్ ఏది, ఇక్కడే పెట్టాను కదా అని చెప్పి టెన్షన్ పడకుండా ముందు రోజే మీకు కావలసినటువంటి సామగ్రి అంతా కూడా పెట్టుకోండి. మరో విషయాన్ని మర్చిపోకండి విద్యార్థులారా, అదేమిటి అంటే ఈ కాలం ఎండాకాలం, కనుక ఒక వాటర్ బాటిల్ మీరు తీసుకువెళ్ళండి. దయచేసి కూలింగ్ వాటర్ తీసుకువెళ్ళకండి, మీరు మామూలు వాటర్ని తీసుకుని వెళ్ళండి. ఓకే, బిఫోర్ ఎగ్జామ్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి ఈరోజు పరీక్ష అనుకుంటే పరీక్షకి కనీసం 1 గంట ముందైనా సరే మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి. కరెక్ట్ టైం చూసుకుని వెళ్ళటం కాదు, 9 o'clock ఎగ్జామ్ అంటే మీరు 8 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, మీ వెహికల్ ఏమన్నా ఇబ్బంది పెట్టచ్చు, ఇలాంటి కారణాలు బోల్డ్ కారణాలు ఉంటాయి. కనుక ఆ టెన్షన్ ఏమీ లేకుండా గంట ముందు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడుతూ ఫ్రీగా ఉండండి. మీ యొక్క నెంబర్ చూసుకోండి, నెంబర్ చూసుకుని ఆ నెంబర్ ఏ రూము ఏమిటి అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా చేసేంతవరకు మిమ్మల్ని బయట ఉంచుతారు, బయట ఉంచినప్పుడు మీరు అటు ఇటు పరిగెత్తేయటం, ఓ పెద్దగా నోరు వేసుకుని అరవటం, ఎండలో ఎక్కువసేపు నిలబడి శరీరాన్ని శ్రమ పెట్టుకోవడం, ఇలాంటివి దయచేసి చేయకండి.
ఎగ్జామ్ సెంటర్లో మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు జోకులు వేసుకుంటూ విపరీతంగా నవ్వుతూ ఇక ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటివి చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ డైవర్ట్ అవుతుంది. ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. కూర్చుని సరదాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా క్యాజువల్గా మాట్లాడండి. ఓకే, ఎవరైనా సరే మిమ్మల్ని ఎలా ప్రిపేర్ అయ్యావు అని చెప్పేసి అంటే కాన్ఫిడెన్స్తో చెప్పండి, ఎస్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను అని చెప్పి. ఎందువల్లంటే నేను అసలు బాగా ప్రిపేర్ అవ్వలేదు, నాకు అసలు ఏమీ రాలేదు, చాలా టెన్షన్గా ఉంది, పేపర్ ఎలా వస్తుందో నాకు తెలీదు, ఇలాంటి మాటలు దయచేసి మీ బ్రెయిన్కి సజెస్ట్ చేయకండి. ఎస్ నేను నాకున్న సమయంలో నేను 100% ప్రిపేర్ అయ్యాను, పేపర్ ఎలా వచ్చినా సరే నేను బాగా రాస్తాను అనే కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ ఉండండి. సో బిఫోర్ ఎగ్జామ్ మీరు చేయాల్సినటువంటి పనిది. నెక్స్ట్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి? మొదట మీ హాల్ టికెట్ని బేస్ చేసుకుని మీకు ఏ ప్లేస్ అయితే ఇచ్చారో అక్కడ కూర్చోండి. కూర్చొని ఒక 5 నిమిషాలు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. చాలా ప్రశాంతంగా కూర్చోండి. నేను 100% పరీక్ష బాగా రాస్తున్నాను అనే విషయాన్ని మీ యొక్క బ్రెయిన్కి సజెస్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఆన్సర్ బుక్లెట్లో మీరు ప్రైమరీగా పూర్తి చేయాల్సిన మీ హాల్ టికెట్ నెంబరు, సిగ్నేచర్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆ ఫామ్స్ ఇస్తారు, అవన్నీ పూర్తి చేయండి. క్వశ్చన్ పేపర్ తీసుకోండి, క్వశ్చన్ పేపర్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. వేసిన తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక్కసారి చదవండి. ఒక 5 నిమిషాలు చదివేసిన తర్వాత దానిలో మీకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, బాగా వచ్చినటువంటి క్వశ్చన్తో మీరు ప్రారంభించండి. అది సెక్షన్ ఏనా సెక్షన్ బీనా పెట్టండి. రెండో దాంట్లో సెక్షన్ బీలో అనుకోండి, దాంట్లో 5వ క్వశ్చన్ కనుకోండి, 5వ క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి మీరు క్లియర్గా రాసి మీ యొక్క ఆన్సర్ని స్టార్ట్ చేయటం మొదలుపెట్టండి. ఇలా మీరు మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్ని స్టార్ట్ చేసేటప్పుడు మీరు మీ బ్రెయిన్లో ఒక విషయాన్ని క్లారిటీతో ఉంచుకోవాలి. అదేమిటి అంటే, మీకు 3 గంటల సమయం ఎగ్జామ్కి కనుక ఉంది అంటే 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని మీకు ఇస్తే 10 మార్కుల ప్రశ్నకి జవాబు రాయడానికి 18 నిమిషాలు పడుతుంది. సో మీ 5 మార్కుల క్వశ్చన్ రాయడానికి దాదాపు 9 నిమిషాలు పడుతుంది. అంటే మీకు 10 మార్కుల క్వశ్చన్ రాయడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఒక గంట సేపు 10 మార్కుల క్వశ్చన్ ఆన్సర్ రాశారనుకోండి, సమయం వృధా అయినట్టు లెక్క. కాబట్టి వాచ్ దగ్గర పెట్టుకుని 10 మార్కుల క్వశ్చన్ ఎంతసేపు రాయాలో జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకుని రాయండి. 5 మార్కుల క్వశ్చన్ ఎంతసేపు రాయాలో దాన్ని ప్లాన్ చేసుకుని రాసుకోండి. అంతే తప్పించి నీకు బాగా వచ్చింది కదా అని చెప్పి 5 మార్కుల క్వశ్చన్ ఒక 2 గంటల సేపు రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఓకే, ఈ సమయాన్ని ప్లాన్ చేసుకోవడం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమండి. మీకు బాగా వచ్చిన క్వశ్చన్లు రాసేసిన తరువాత అప్పుడు మీకు యావరేజ్గా వచ్చినటువంటి క్వశ్చన్ల దగ్గరికి వెళ్ళండి, వాటిని కూడా రాయండి. ఆ తర్వాత మీకు అసలు రాని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి, కానీ మీరు 4 రాశారు, ఒక క్వశ్చన్ మీకు రాదు, అయినప్పటికీ చివరిన సమయం కనుక ఉంటే ఆ రాని క్వశ్చన్కి కూడా మీరు నెంబర్ వేసి మీకు ఏదైతే గుర్తుందో, ఏదైతే మీరు విన్నారో, మీకు తెలిసింది ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరు దాన్ని రాసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నాకు ఈ క్వశ్చన్ రాదు, లేకపోతే ఒక 1 గంట సమయం ఉంది, 1 గంట ముందే క్వశ్చన్పై ఆన్సర్ బుక్లెట్ ఇచ్చేసి బయటకు వచ్చేయటం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఈ 3 గంటల సమయంలో మీరు సాధించేటటువంటి మార్కులు మీ యొక్క జీవితాంతం ఉపయోగపడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏం చేయాలనుకున్నా బిఫోర్ లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్, పరీక్షా హాలు నుండి నీ కాలు బయట పెట్టడానికి లోపులోనే నువ్వు చేయగలవు. బయట పెట్టిన తర్వాత నీకు మళ్ళీ ఆన్సర్ బుక్లెట్ ఇమ్మంటే ఇవ్వరు. కనుక మీరు పూర్తి సమయాన్ని ఉపయోగించుకోండి. 3 గంటలైతే 3 గంటలు ఎగ్జామ్ హాల్లో ఉండి ఉపయోగించుకోండి. నెక్స్ట్, మీరు చేయాల్సినటువంటి మరో ముఖ్యమైన పని ఏమిటి అంటే, ఈ సమయంలో చివరిన 5 నిమిషాలు కూడా, 5 లేదా 10 నిమిషాలు, మీరు ఏమి రాశారు, అన్నీ కరెక్ట్గా రాశారా లేదా, క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా వేశారా లేదా, ఇవన్నీ కూడా చూసుకుని మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రండి. ఇక ఈ ఎగ్జామ్ హాల్లో మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, స్లిప్పులు పెట్టడం, పక్కవాడి దాంట్లో చూడటం, ఇన్విజిలేటర్కి ఫ్రెండ్లీగా ఉండి ఆ ఇన్విజిలేటర్ దగ్గర నుంచి ప్రయోజనం పొందాలని ప్రయత్నించటం, ఇలాంటి నికృష్టమైనటువంటి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టండి. నువ్వు ఏం సాధించాలన్నా నువ్వు కష్టపడి సాధించాలి, తప్పించి
పక్కవాడు వేసేటటువంటి బెచ్చం తీసుకునే బెచ్చగాడిలా నీ యొక్క బ్రతుకు ఉండకూడదు. నీకొచ్చే ప్రతి మార్పు అది నీ కష్టానికి ప్రతిరూపంగా ఉండాలి, నీ ప్రతిభకు కొలమానంగా ఉండాలి. ఒక ఆఫ్రికా దేశపు యూనివర్సిటీ స్వాగత ద్వారం వద్ద ఒక అద్భుతమైనటువంటి మాటను వ్రాయడం జరిగింది. ఏమిటంటే, మీరు ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే అణుబాంబులు ఆయుధాలు అవసరం లేదు, ఆ దేశంలో జరిగే పరీక్షల విధానంలో కాపీయింగ్ని ప్రోత్సహించండి చాలు, ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది. వాళ్ళు కాపీలు కొట్టి ఇంజనీర్లు అవుతారు, వాళ్ళ కట్టినటువంటి బ్రిడ్జిలన్నీ కుప్పకూలిపోతాయి. వాళ్ళు కాపీలు కొట్టి డాక్టర్లు అవుతారు, వాళ్ళు వైద్యం చేసిన ప్రతి రోగి చనిపోతాడు. వాళ్ళు కాపీలు కొట్టి లాయర్లు అవుతారు, వాళ్ళు న్యాయ దేవతను నడి రోడ్డు మీద అమ్మేస్తారు. వాళ్ళు కాపీలు కొట్టి రాజకీయ నాయకులు అవుతారు, అవినీతికి ప్రతిరూపాలుగా నిలిచిపోతారు. కాబట్టి అలాంటి వ్యవస్థను తయారు చేసే పరిస్థితులను మనం సృష్టించకూడదు, మనం వాటిని ప్రోత్సహించకూడదు, మనం వాటిలో ఉండకూడదు. కనుక విద్యార్థులారా, ఏది చేసినా నిజాయితీగా చేయండి. నిజాయితీగా వచ్చిన ఒక్క మార్కు కూడా విలువైందే. విలువలను వదిలేసి గెలవటం కంటే కూడా విలువల కోసం ఓడిపోవటం మంచిది అనే విషయాన్ని మర్చిపోకండి. కనుక నిజాయితీగా పరీక్ష రాయండి. ప్రక్కవాడు చూసి రాస్తున్నాడనో, ఇన్విజిలేటర్ వాడికి సహకరిస్తున్నాడనో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి దద్దమ్మలు చేతకాని ఎదవలు దేశంలో ఎప్పుడూ ఉంటారు, కానీ గెలిచేవాడు నిజాయితీపరుడు ఒక్కడే ఉంటాడు, వాడి కోసమే చరిత్ర చెప్పుకుంటుంది. అలాంటి వాడిగా నువ్వు కావాలి, అదే మా యొక్క ఆశయం. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి? ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చారు, మీరు బాగా రాసినా రాయకపోయినా మీరేమీ చేయలేరు. ఓకే, పక్కవాడు అంటాడు దీనికి ఆన్సర్ ఏమొచ్చింది, దీనికి ఆన్సర్ ఏమొచ్చింది అని చెప్పి ఓ హడావడావడగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఒక పరీక్ష అయిపోయినా గంట రెండు గంటలు అక్కడే ఉంటారు హడావుడి చేయటం కోసం. ఇలాంటి జాబితాలో దయచేసి మీరు ఉండకండి. ఓకే, మీరు జరిగినటువంటి తప్పు గురించి ఆందోళన చెందడం వల్ల ప్రయోజనం లేదు, దాని నుంచి పాఠం నేర్చుకుని భవిష్యత్తుని సరిదిద్దుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కనుక విద్యార్థులారా, మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చి ఆ క్వశ్చన్ పేపర్ని ఒక 10 నిమిషాలు అనాలిసిస్ చేయండి. మీరు కరెక్ట్గా రాశారా, ఏమన్నా పొరపాట్లు చేశారా, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేశారా, ఇవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేయండి. మీ యొక్క సమయపాలన ఎలా ఉంది, టైం సరిపోయిందా లేదా, ఎలా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత రోజు ఎగ్జాము, వీటి గురించి ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఆలోచించి మీరు దానిని బాధపడినా ఆనందపడినా దాన్ని ఏమీ మార్చలేరు, కనుక దానికి పక్కన పెట్టేయండి. తర్వాత ఎగ్జామ్కి ప్రిపరేషన్ ప్రారంభించండి. ముందు ఎగ్జామ్ సరిగ్గా రాసినా రాయకపోయినా దాన్ని బ్రెయిన్లోంచి డిలీట్ చేసేయండి. బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు ఉండదు, ఏడుస్తూ కూర్చుంటే కనిపించే అవకాశాలు కూడా కనుమరుగైపోతాయి. కనుక గతంలో ఏమన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని సరిచేసుకుంటూ రాబోయే ఎగ్జామ్ రాయాలి. అంత కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి, అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, తర్వాత ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి. ఓకే, సో మీరు మీ పరీక్షల్లో విజయం సాధిస్తారని, అద్భుతమైన స్థానానికి మీ జీవితంలో వెళతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.